నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఉన్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ కూడా ఒక మంచి షాపింగ్ బ్లాగ్తో వచ్చేసాను సో దివాళీ కదా లైన్ గా షాపింగ్ బ్లాగ్స్ పెడుతోంది ఏంటి సంతోషి అనుకోకండి చెప్పాను కదా నేను కొనేటువంటి పూజల్లో మీరు చూసేటువంటి వస్తువులు షాప్స్కి వెళ్ళినప్పుడు అవి నాకు నచ్చితే కనుక మీతో ఎప్పుడు కూడా నేను పంచుకుంటూ ఉంటాను సో దివాళి అంటేనే డెకరేటివ్ ఐటమ్స్ అండ్ బ్రాస్ వచ్చేటువంటి కార్తీక మాసం నెక్స్ట్ ఫెస్టివల్స్ కూడా వస్తూ ఉంటాయి ఇవాళ ఈ వీడియో అయితే చాలా చాలా స్పెషల్ అండి సో నాకు తెలిసి మీకు ఇంత చిన్న సైజులో అంటే చాలామంది పెద్ద పెద్ద విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవడానికి భయపెడుతు భయపడుతూ ఉంటారనమాట సో మరి అలాంటి వాళ్ళ కోసం చాలా చిన్న విగ్రహాలు పంచలోహాలు రాగి ఇత్తడి వెండి వెండిలో కూడా యాంటిక్ వెండి అంటే మనం రెగ్యులర్గా యూస్ చేసుకున్నా కూడా ఏమీ అవ్వనటువంటిది అది కూడా మన చిటికెను వేలు కన్నా కూడా చాలా చాలా చిన్న సైజులో ఉండేటువంటి విగ్రహాలు అద్భుతమైనటువంటి రూపంతో ఉండేటువంటివి మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత ఎలా ఉంది వీడియో అనేది తప్పకుండా మీ రెస్పాన్స్ అందించండి కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా హిందూ సంప్రదాయంలో ఉండే అనేక పూజా విధానాలతో పాటు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ షాపింగ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పూజలు రిలేటెడ్వే నేను అందిస్తూ ఉంటానండి ఈ ఛానల్ ద్వారా సో తప్పకుండా చూడండి అండ్ ఎలా ఉన్నాయి స్టఫ్ అంతా కూడా ఎలా అనిపించింది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా లేదా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అండ్ ముఖ్యంగా మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నేను మరిన్ని మంచి వీడియోలు అందించడానికి మీరు నాకు అందించే ప్రోత్సాహంగా నా కష్టాన్ని మరిపించేలా ఉంటుందండి సో దయచేసి ఒక్క లైక్ మీ నుంచి నేను ఆశిస్తూ ఉన్నాను అండ్ ఈ వీడియోకైతే మాత్రం థౌజండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో చూస్తాను ఎంతమంది థౌజండ్ లైక్స్ చేస్తారు ఈ వీడియో చూసిన వాళ్ళు అనేది ఓకే సో మీరు ఇక్కడ చూస్తున్నవి ఫస్ట్ అయితే వెండి చూపిస్తూ ఉన్నాను వెండి అనేది ఎప్పుడు కూడా రోజును బట్టి ఆ రోజును బట్టి కాస్ట్ అటు ఇటు అవుతూ ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ వెండిలో యాంటిక్ పీసెస్ అనమాట అభిషేకాల కోసమైనా పూజ మందిరల్లో పెట్టుకోవడం కోసం అయినా పర్వదినాల్లో మాత్రమే పూజ చేసుకోవడం కోసమైనా మనకి శాస్త్రబద్ధంగా ఎలా అయితే చెప్పారో కొన్ని ఇంచులు దాటకుండా అంటే మూడు ఇంచులు దాటకుండా ఉండాలి అని చెప్తారు కదా అలా భయపడే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా వీటిని కళ్ళు మూసుకొని కొనేసుకోవచ్చు అండి ఈజీ మెయింటెనెన్స్ మీరు రెగ్యులర్గా వీటికి అభిషేకాలు చేసుకోవచ్చు పర్వదినాల్లో చేసుకోవచ్చు లేదా అప్పుడప్పుడు అభిషేకం చేస్తూ పూజా మందిరాల్లో కూడా వీటన్నిటిని అలా ఒక అలంకారప్రాయంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఈ విగ్రహాలు ఉండేటప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు అంటే మాత్రం ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టేవాళ్ళు మాత్రమే విగ్రహారాధన చేయాలండి మేము అప్పుడప్పుడు మాత్రమే దీపారాధన చేస్తాము మేము అప్పుడప్పుడు మాత్రమే పూజ చేయడం మాకు కుదురుతుంది అనుకునే వాళ్ళు కొనుక్కొని పర్వదినాల్లో మాత్రమే వీటిని పెట్టుకోవాలి తప్ప రెగ్యులర్గా పూజా మందిరాల్లో అయితే పెట్టుకోకూడదు సో మీకు ఇక్కడ మళ్ళీ ఎవరెవరు ఈ విగ్రహాలు కొనుక్కోవచ్చు మేము ఇంట్లో పెట్టుకోవచ్చు అనేటువంటి సందేహాలు ఉంటాయి కాబట్టి ముందుగానే మీకు ఈ డౌట్ ని క్లారిఫై చేస్తున్నాను ఇక విగ్రహాల విషయానికి వచ్చేస్తే చూస్తున్నారుగా ఆ చెక్కుడు అనేది ఎంత అందంగా కనిపిస్తోందో ఒక్కొక్క విగ్రహం దానికి అదే సాటి అనిపించిందనమాట సో అన్నపూర్ణమ్మ తల్లి చూడండి ఎంత బాగుంది అంటే అసలు ఏ నగలన్నీ కూడా మనం వేస్తామా లేదా గానీ ఇంత చిన్న విగ్రహాల్లో అసలు అంత చక్కని రూపం తీసుకురావడం అనేది నాకైతే వండర్ అనిపించిందండి నేను జనరల్గా పూజ ఐటమ్స్ కార్తీక మాసంకి సంబంధించి తీసుకుందాము అని చెప్పి వెళ్ళినప్పుడు నాకు ఈ విగ్రహాలు వచ్చాయి ఒకసారి చూడండి మేడం అని చెప్పంగానే చూస్తే నిజంగా చాలా 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 హ్యాపీగా అనిపించిందండి సో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అని చెప్పి షూట్ చేస్తున్నాను ఈ షాప్ వరకు వస్తే మన ఛానల్లో నేను ఈ షాప్కి సంబంధించి ఒక రెండు మూడు వీడియోల వరకు ప్రజెంట్ చేసే ఉంటాను ఎందుకంటే ఇప్పుడు లైన్గా షాపింగ్ వీడియోస్ కూడా మీ అందరికీ నేను పెడుతూ ఉన్నాను ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా వెళ్ళి రెండు మూడు షాప్స్ అండి సో వాటిలోనే కొత్తగా ఏ ఎప్పటికప్పుడు మీకు ప్రజెంట్ చేస్తూ ఉంటాను ఈ షాప్ వరకు మనం తీసుకుంటే గనక ఇది జేఎన్టీయు రోడ్లో ఉంటుంది జేఎన్టీయు రోడ్లో యూనివర్సిటీ రోడ్లో ఫోరం మాల్ సుజనా ఫోరం మాల్ తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు దాని పక్కన చైతన్య ఫుడ్ కోర్ట్ ఉంటుంది చైతన్య ఫుడ్ కోర్ట్ ఆనుకో ఉన్నటువంటి కాంప్లెక్స్ పైనే ఉంటుందన్నమాట ఈ షాప్ అనేది చాలా పెద్ద సెంటర్లో ఉంటుందండి హైదరాబాద్లో జేన్టీయు మెట్రో స్టేషన్ రోడ్డు సుజన సుజనా మాల్ గాని చైతన్య ఫుడ్ కోర్ట్ కానీ తెలియని వాళ్ళు ఉండు చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెప్పేస్తారనమాట అయినా కూడా ఈ షాప్ కి సంబంధించి డీటెయిల్స్ కానీ వాట్సాప్ నెంబర్స్ కానీ వాళ్ళ బిజినెస్ డీటెయిల్స్ కానీ లొకేషన్ గానీ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి చెక్ చేయండి ఇంట్లోంచి షాపింగ్ చేసుకోవాలి అని అనుకుంటే గనక నేను చూపించినటువంటి స్టఫ్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంది అండ్ ఈ షాప్లో ఇప్పుడు దీపావళి కార్తీక మాసం సందర్భంగా ఏ ఉన్నాయి అన్నీ కూడా నేను మీకు ఇక్కడ ప్రెజెంట్ చేసి చూపిస్తున్నాను అలాగే చూస్తున్నారుగా వెండి విగ్రహాలు సైజెస్ వైజ్గా ఎలా ఉంటుంది గ్రామ్స్ అనేది మీకు చూపిస్తున్నాను సో అది ఒక మీడియం సైజులో ఉండేది థర్టీ టూ గ్రామ్స్ ఉందండి దానికంటే చిన్నది మీరు గమనిస్తే గనుక అదిగో చూసారా పద్నాలుగు గ్రాములు ఉంది ఒక గ్రామ్ వరకు మనం తీసుకుంటే నార్మల్ వెండ్ అయితే మాత్రం ఒక గ్రామ్ వరకు ఒక కాస్ట్ ఉంటుంది యాంటిక్ పీస్ వరకు మనం తీసుకుంటే అండి తొంభై నుంచి వంద రూపాయల మధ్య ఊగులాడుతూ ఉంటుంది అనమాట సో అది ఆ రోజు ఎంత ఉంటుంది అనేది మనం చెప్పలేం ఇప్పుడు మనం తీసుకునే విగ్రహం సైజును బట్టి మనం తీసుకునే విగ్రహాన్ని బట్టి బరువు ఒకే రెండు విగ్రహాలు కూడా ఒకే బరువులో ఉండవండి కానీ అది ఆ రోజు ఉండేటువంటి వెయిట్ను బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇది ఎలా అంటే మీకు ఏ దేవతా విగ్రహం కావాలనుకుంటున్నారో అది వాళ్ళకు వాట్సాప్ చేయండి చేసి ఏ సైజులో కావాలనుకుంటున్నారో చెప్పండి ఆ రోజు ఉండే ప్రైస్ను బట్టి లేదా బల్క్లో కూడా తీసుకున్నా కొంతవరకు మీకు వెసులుబాటు ఉండొచ్చు ఎప్పుడైనా ఏ షాప్లో అయినా మనం బేరం ఆడాలి అని అనుకుంటే గనక కొంచెం మనకి ఇంకా ఏం అవసరం ఉన్నాయి అనేది కూడా చూసుకొని ఒకటేసారి తెప్పించుకున్నాం అనుకోండి వాళ్ళని ఓ పది రూపాయలు తగ్గించండి ఇరవై రూపాయలు తగ్గించండి అని అడిగినా కూడా బాగుంటుందండి అండ్ వెండి వరకు అయితే మీకు తెలుసుగా మనం మాక్సిమం బార్గెన్ చేయొచ్చా లేదా అనేది మీకు ఎక్స్పీరియన్స్ పర్సనల్గా ఉండే ఉంటుంది అండ్ ఇవన్నీ కలెక్షన్ చూపిస్తున్నాను లేటెస్ట్ వి మన ఛానల్లో మీరు అష్టలక్ష్మి సహిత కుబేర పూజ చూసే ఉంటారు ఆ పూజలో నేను ఉపయోగించినటువంటి తీసుకున్నటువంటి విగ్రహాలు అనమాట ఇవన్నీ కూడాను సో ఈ షాప్లో కొన్నవేనండి ఇవన్నీ ఎంతో అందంగా మనం ఇంట్లో పెట్టుకునేటువంటి సైజులే ఎప్పుడైనా శుక్రవారాల్లో కావచ్చు అక్షయ తృతీయ శ్రావణ మాసం వచ్చేటువంటి మార్గశిర మాసం గురువారాల పూట ఇలా అష్టలక్ష్ముల్ని కొలువు తీర్చుకుని పూజ చేయడానికి చాలా బాగుంటాయండి మీకు ఆల్వేజ్ నేను చెప్తూ ఉంటాను వెండ్ అయినా ఇత్తడైనా బంగారం సాటి మనం అన్నీ ఇవి కొన్నంత ఈజీగా బంగారాన్ని కొనలేం కానీ ఇత్తడి ఇవన్నీ కూడా తరతరాల పాటు మనం ఒకసారి కొనుక్కున్నాము అంటే చక్కగా మెయింటైన్ చేసుకుంటూ మన నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా ఈ ఆధ్యాత్మిక సంపదని చక్కగా అందించుకోవచ్చు కాబట్టి కొనుక్కుంటే వేస్ట్ అవుతాయేమో అనేటువంటి భావన అవసరం లేదు ఇంకా వెండ్ అయితే వెండి ఇలాంటివన్నీ అయితే మనం కొత్త కొత్తగా ఇష్టపడతాం కానీ బ్రాస్ అయితే మాత్రం చాలా జనరేషన్స్ ఉండిపోతుందండి సో ఇక్కడ ఈ షాప్లో ఇంకా నాకు కనపడిన కొన్ని స్టఫ్ కూడా మీకు చూపించాను తాంబూలాలు ఇవ్వడానికి డెకరేటివ్ పీసెస్ కానీ లేకపోతే బుట్టలు కానీ అవన్నీ చూపించాను మీకు అండ్ ఇది కార్తీక మాసంకి రిలేటెడ్గా అండ్ ఇంట్లో మనకి శివమాల వేసుకున్న అయ్యప్పమాల వేసుకునేటప్పుడు పూజలు చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు అఖండ దీపం ప్రిఫర్ చేయాలి అఖండ దీపం ఉన్నప్పుడు కింద అన్ని పడిపోతాయి అనేటువంటి బాధ లేకుండా అఖండ దీపానికి ఒక ప్లేట్ వచ్చి ఇలా కొత్తగా వచ్చినటువంటి వెరైటీ అండి సో బ్రాస్కి సంబంధించి కానీ విగ్రహాలకు సంబంధించి కానీ ఏది నేను ప్రైజ్ మెన్షన్ చెయ్యలేదండి ఎందుకంటే వెండి మీకు చెప్పాను కదా ఏ రోజు ఆ రోజు రేట్ మారిపోతుంది బ్రాస్ వరకు మనం తీసుకుంటే గనక నేను ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మాత్రమే చూపించాను అని చెప్పి వీటి ప్రైజెస్ నేను మెన్షన్ చేయలేదు సో మీకు ఏదన్నా నచ్చితే గనక స్క్రీన్ షాట్ పంపించండి పంపించి వాళ్ళని అడగండి మీరు నన్ను చాలా మోస్ట్ రిక్వెస్టెడ్గా చాలా సార్లు కామెంట్స్లో అడిగేది అమ్మవారివి స్వామివారి డ్రెస్లు ఇవి కూడా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి మీరు ఏ దేవతా విగ్రహానికి కావాలనుకుంటున్నారో అది కూడా మీరు వీళ్ళకి వాట్సప్ చేస్తే గనక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టఫ్ ఇమేజెస్ అన్ని కూడా సైజెస్ వైజ్గా పంపిస్తారు చక్కగా మీరు ఇంకేమన్నా బుక్ చేసుకుంటే వాటితో పాటు ఇక్కడ స్వామి అమ్మవార్లకు కావలసినటువంటి బట్టలు కూడా కొనుక్కోవచ్చు ఇవన్నీ కూడా హోమ్ డెలివరీ చేసే షాప్సే మీకు నేను అందించేవి ఆల్ ఓవర్ వరల్డ్ వీళ్ళందరికీ కూడా సర్వీసెస్ ఉన్నాయండి అందుకనే స్పెషల్గా మీరందరూ పాపం కొంతమంది ఆడవాళ్ళ ఇంట్లోంచి బయట కదలైన కదలలేనటువంటి పరిస్థితులు ఉంటాయి అలాంటి వాళ్ళ కోసం మాత్రమే నేను ఇవన్నీ కూడా షాపింగ్ బ్లాగ్స్ పర్సనల్ ఇంట్రెస్ట్తో అందిస్తూ ఉంటానండి నేను ఎలాగో వెళతాను కదా అని చెప్పి వెళ్ళేటప్పుడే కాస్త ఓ పది పదిహేను నిమిషాలు టైం ఉండేలా చూసుకొని అప్పటికప్పుడు షూట్ చేసేసి వీటన్నిటిని ప్రజెంట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఆ పండగ సందర్భానుసారంగా సో కార్తీక మాసం అంటే కైలాస గౌరి నోములు కానీ గాజుల నోములు కానీ చాలా కార్తీక మాసంలో నోచుకునేటువంటి నోములు పూజలు చాలా ఉంటాయి సో వీళ్ళ దగ్గర పసుపు కుంకుమ సెట్స్ కావచ్చు నేను చెప్పాను కదా మీరు ఏదైనా వ్రతము పూజ అనుకున్నారు అంటే పటం దగ్గర నుంచి ఆ పూజకు కావలసినటువంటి స్టఫ్ మొత్తం స్వామి అయ్యప్ప మాలలు భవానీ మాలలు శివమాలలు ఏవైనా కూడా మాలలకు సంబంధించినటువంటి స్టఫ్ కానీ ఇత్తడి సామాగ్రి పటాలు దేవతా విగ్రహాలకు సంబంధించి ఆర్నమెంట్స్ కావలసినటువంటి ఆభరణాలతో పాటు వీటికి కావాల్సినటువంటి బట్టలు అన్నీ కూడా టోటల్ ఉంటాయండి మీకు ఒకవేళ ఏదైనా ప్లాన్ ఉంది మనసులో నాకు ఇది కావాలి అనుకుంటున్నాను అనుకున్నా వాళ్ళతో షేర్ చేసుకోండి అవి వాళ్ళ దగ్గర తప్పకుండా ఉంటాయి నేను షాప్ అంతా కవర్ చేయలేను కదా షాప్ అంతా కవర్ చేయాలంటే మ్యాక్సిమం మన వీడియో గంట వస్తుంది నేను పదిహేను నిమిషాలకు దాటి పెట్టినప్పుడే భయపడుతూ ఉంటానమాట అమ్మో నేను పదిహేను నిమిషాలు దాటి పెట్టాను వీళ్ళు వీడియో చూస్తారో లేదో అని అనుకుంటూ ఉంటాను అట్లాంటిది షాప్ అంతా మనం పెట్టాలంటే హాఫ్ అన్ అవర్ దాటి వన్ అవర్ దాటి వచ్చేస్తాయి అండ్ ఎంతవరకు అవసరమో అంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు అనేది కూడా నా భావన మీకు ముఖ్యంగా ఏది అవసరం అవుతుంది కార్తీక మాసంకి దీపాలు కావాలి వచ్చేటువంటి కార్తీక మాసంకి సంబంధించి కావచ్చు ప్రెజెంట్ కావచ్చు దేవతా విగ్రహాలు కావాలి వాటికి బట్టలు కావాలి దీపాలు కావాలి సో ఇలా నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను ఈ వీడియోలో స్పెషల్ మాత్రం వెండి విగ్రహాలు అన్నమాట చాలా చాలా బాగున్నాయండి మీకు కూడా తెలుసు ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా కూడా నేను వెండి విగ్రహాలు ఇప్పటివరకు మీకు ఎప్పుడూ చూపించలేదు షాప్స్ చాలా వచ్చాయి చూపించండి మా వెండి స్టఫ్ చూపించండి అని చెప్పి బట్ నాకు వెండి వరకు వాల్యుబుల్ కాబట్టి బాగా అంత కొంటారో లేదో అంత ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదో అని చెప్పి నేను వెండి బంగారం జోలికి ఎప్పుడు పోలేదండి ఎప్పుడు కూడా మనకు అందుబాటు ధరలో మనము అందుబాటులో ఎలా పూజలు చేసుకోగలమో అవకాశాన్ని బట్టి అనేవి మీకు నేను ప్రెసెంట్ చేస్తూ ఉంటానన్నమాట అవే నేను కూడా ఇష్టపడుతూ ఉంటాను సో ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి వారివి తిరునామాలు వచ్చి స్వామివారి ముందుండి కొత్తగా వచ్చినటువంటి విగ్రహాలండి మీకు గుర్తుందో లేదో ఇందులో చాలా పెద్ద విగ్రహం చూపించాను నేను మీకు ఇంతకు ముందు కానీ ఈసారి ఇందులో చిన్న సైజెస్ దింపారు చిన్నది కూడా చాలా బాగుందండి ఇవన్నీ కూడా చెప్పానుగా మీరు స్క్రీన్ షాట్ ద్వారా వాళ్ళకి పంపించవచ్చు పంపించి మీకు ఏదైనా కావాలన్నా కూడా పూజలు వ్రతాలు నోములకు సంబంధించి కూడా వాళ్ళ దగ్గర లిస్ట్ రెడీగా ఉంటుంది సో హోమ్ డెలివరీ ఆల్ ఓవర్ వరల్డ్ వీళ్ళకి సర్వీసెస్ అనేవి ఉన్నాయి డిస్క్రిప్షన్ లో వివరాలన్నీ కూడా పెట్టాను ఫోన్ నెంబర్స్తో తో సహా చక్కగా మీకు కావలసినవనేవి ఇంటి నుంచే తెప్పించుకోవచ్చు హైదరాబాద్ అయితే గనక మీరు చక్కగా జైఎన్ యూ దగ్గర ఉన్నటువంటి షాప్ కి విజిట్ చేసి మీకు కావాల్సినవన్నీ చక్కగా ప్రత్యక్షంగా చూసి తీసుకోవచ్చు సో ఇంకొకసారి చూపిస్తున్నాను విగ్రహాలన్నీ కూడా బాగా నాకు బాగా నచ్చినవన్నీ దగ్గర పెట్టి చూపిస్తున్నాను ఇక్కడ ఇందాక బాక్స్ లో చూపించాను ఎంత బాగున్నాయో చూసారా కన్నయ్య మహాలక్ష్మి అమ్మవారు ఆ ముఖంలో నవ్వు కావచ్చు ఒక్కొక్క ప్రతిమ ఒక్కో విధంగా అండి లక్ష్మీదేవికి సంబంధించి నాలుగైదు రకాలు ఉన్నాయి మకర తోరణంతో ఒకటి అమ్మవారు ఒళ్ళొంచి ధనం పడుతున్నట్టుగా ఒకటి కలిశంతో ఒకటి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా కనపడ్డాయి అండి విగ్రహాలు అయితే మాత్రం నాకు సో మీకు ఇంకా ఏమన్నా ఉంటే బాగున్న డిజైన్స్ అనుకున్నా కూడా వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది చక్కగా కాల్ చేసి అమ్మవారి రూపంలో ఎన్ని ఉన్నాయి కృష్ణుడి రూపంలో ఎన్ని ఉన్నాయి లక్ష్మీ గణపతులు ఉన్నాయి సరస్వతి అమ్మ రూపంలో ఎన్ని ఉన్నాయి అలాగే అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారిది దుర్గమ్మవారివి ఇలా ఏ దేవతామూర్తికి సంబంధించి అయినా ఉన్నాయి అండ్ నెక్స్ట్ కూడా నేను ఏమనుకున్నాను అంటే కార్తీక మాసంకి సంబంధించి మనకి ఇంట్లో రెగ్యులర్గా కావలసినటువంటి పూజా వస్తువులు ఏ ఉంటాయి ఆ తర్వాత వచ్చేటువంటి మార్గశిరమాసం మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన ప్రత్యేకంగా చేసుకుంటాము సో అమ్మవారి అభిషేక విగ్రహాలు అవి తీసుకోవాలనుకున్నా కూడా సో ప్రతిదీ కూడా పూజ ఐటమ్స్ నుంచి అన్నీ అందిస్తాను నేను అండ్ మన ఛానల్లో నెక్స్ట్ పూజా వీడియోస్ కూడా వస్తున్నాయండి సో షాపింగ్స్ ఎలాగో ఇప్పుడు ప్రిఫర్ చేస్తారు కాబట్టి షాపింగ్ వీడియోస్ లైన్గా పెట్టేస్తూ ఉన్నాను మీ అందరికీ మీకు తెలుసుగా మన ఛానల్లో నేను అన్నీ కూడా లాస్ట్ మూమెంట్లోనే పెడతాను ఈ ఒక్కటే నా దగ్గర ఉండేటువంటి మైనస్ ఏమీ అనుకోకండి అయినా కూడా మీరు తెలుసుకొని ఒకసారి కొనిపెట్టుకొని లేదా ఒకసారి తెచ్చిపెట్టుకుంటే ఏ పర్వదినానికైనా ఉపయోగపడతాయి అనేది నా భావన నాకుండే వెసులుబాటు బట్టి నేను టూ డేస్ వన్ డే బిఫోర్ మాత్రమే అందించగలుగుతున్నాను నేను వ్యూస్ కన్నా కూడా వ్యూస్ వన్ వీక్ బిఫోర్ టెన్ డేస్ బిఫోర్ పెడితే వ్యూస్ వస్తాయి అనే ఆలోచన కన్నా కూడా మీకు నేను సమాచారం ఇవ్వగలిగానా లేదా ఈ వీడియో అనేది ఇలాగే ఉంచితే మీకు నెక్స్ట్ ఇయర్కి కూడా ఉపయోగపడచ్చు వచ్చేటువంటి పర్వదినాలకి ఉపయోగపడచ్చు మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం అయినప్పుడు ఉపయోగపడచ్చు ఇదొక్కటే నా భావన అండి సమాచారం ఇవ్వడం ఒక్కటే నా భావన వ్యూస్ కోసం కానీ ముందు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన అయితే నాకు ఉండదు ఉండదనమాట సరే వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి మరో వీడియోతో కలుస్తాను నమస్తే